పాయింట్లో తక్కువ బళ్ళు వస్తాయి, ఆ పాయింట్లో ఎక్కువ బళ్ళు వస్తాయి. ఈ దీనికి ఎక్కువ టైం పెడతాడు, దానికి తక్కువ టైం పెడతాడు, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోదు. ఈ టైం ఈ రోడ్లో అంబులెన్స్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి ఎమ్మటే రిలీజ్ అవ్వాలంటే అవ్వదుగా, టైం సమానంగా పెడితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి 30 సెకండ్స్ పెడితే ఎలా రికవర్ అయింది? డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీసెస్ ప్రజల దగ్గర కూడా తీసుకోవాలండి. ఎంత మటుకు డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సంస్థకి వెళ్ళి వీళ్ళు అవర్లీ బేసిస్ ప్రకారము యువతని తీసుకొని యూటిలైజ్ చేసుకోవాలి. రేపొద్దున వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చినట్టయితే ఉద్యోగాల్లో ఇట్లాంటి ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని నా ఒపీనియన్ అండి. ఎందువల్ల అంటే యువత కొంచెం ఆల్రెడీ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళకి కొంతగా టెంపరీగా 1 అవర్ 2 అవర్స్ చేసి ఆ సర్వీస్ తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యువతని రేపొద్దున రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కొంత ఈ సర్టిఫికెట్ ఇచ్చి వీళ్ళు సర్వీస్ చేశారని చెప్పి వాళ్ళకి మార్క్స్ కానీ ఇచ్చినట్లయితే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి సెంటర్ కూడా డెవలప్ అయిపోతే కంట్రోల్ అయిపోతే యాక్సిడెంట్స్ తగ్గుతాయి, దానివల్ల జనాలకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఇలా వెళ్లాల్సిన టయానికి చేరుకోలేకపోతున్నాం, లేట్ అయిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు ముందు అవసరానికి అవసరం లేకపోయినా సరే బైక్లు వినియోగిస్తున్నారు, అది తగ్గించాలి. మనకి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి కదా. ప్రతి ఒక్కళ్ళు బైక్స్ వాడటం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇబ్బంది పడడం తప్ప ఏమీ లేదు. అంటే అంబులెన్స్ వచ్చినప్పుడు అది ఎంతో ఎమర్జెన్సీగా ఉంటారు కదా పేషెంట్స్, అలాంటప్పుడు కూడా ఈ బైక్స్ ఎక్కువ వాడటం వల్ల ముందు బైక్స్ వినియోగాన్ని తగ్గించాలండి. ప్రతి ఇంట్లో 4 బైక్స్ ఉంటున్నాయండి, మనిషికి 1 బైక్ వాడుతున్నారు. అలా కాకుండా 1 కుటుంబానికి 1 బైక్ మాత్రమే ఉండాలి, అది చట్టపరంగా తీసుకురావాలండి. ప్లస్ ఇంకొకటి సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలండి, ఒకటి ఎక్కువ ఇస్తున్నారు ఒకటి తక్కువ ఇస్తున్నారు, అలా కాకుండా సమానంగా ఇవ్వాలండి. అప్పుడే మనం ట్రాఫిక్ జామ్ని నిరోధిస్తాం.